వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు T5 బిజినెస్ లంచ్. నా పేరు ప్రణీత్. ఇక ఈ రోజు ఉదయం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే తర్వాత మంచి లాభాలకి వరకు కూడా వెళ్ళి అక్కడ నిలదొక్కుకోలేక ప్రస్తుతం చాలా ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక దశలో నష్టాలని కూడా చవి చూసాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 16 పాయింట్లు, నిఫ్టీ కేవలం 6 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మనం ఇండెక్స్ వైజ్ గా చూసినట్లయితే ఇవాళ ఫస్ట్ నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో ఇవాళ సెసగోవా టాప్ గెయినర్ గా కనబడుతోంది, మోర్ దెన్ 4% లాభాల్లో ట్రేడ్ అవుతుంది. తర్వాత టాటా స్టీల్ 3.25% లాభ పడుతుంది. తర్వాత విప్రో, ఇన్ఫోసిస్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లాభపడుతుంది. అయితే సాఫ్ట్వేర్ స్టాక్స్ కూడా ఇవాళ రీజనబుల్ గెయిన్స్ లో ఉన్న స్టాక్స్ లో ఉన్నాయి. అయితే బీపీసీఎల్, ఎల్ఎన్టీ మాత్రం స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్ ఆల్మోస్ట్ 3.5%, ఎల్ఎన్టీ 2.5% లాభపడుతున్నాయి. అయితే బ్రెడ్త్ కూడా ఈక్వల్ గా కనబడుతుంది. ఆల్మోస్ట్ 690 స్టాక్స్ అడ్వాన్సెస్ లో ఉంటాయి, 660 స్టాక్స్ డిక్లైన్స్ లో కనబడుతున్నాయి. ఎల్ఎన్టీ అండ్ ఐసిఐసి బ్యాంక్ ఇవాళ మార్కెట్ ని నష్టాల్లోకి లాగుతూ ఉంటే ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టాటా స్టీల్, రిలయన్స్ మార్కెట్ ని లాభాల్లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇండెక్స్ వైజ్ గా చూసినట్లయితే రియాలిటీ వాళ్ళ టాప్ గెయినర్ గా కనబడుతుంది. రియాలిటీ, మెటల్, ఐటీ వల్ల ఎక్కువగా లాభపడుతున్న సెక్టర్స్ గా చెప్పుకోవచ్చు. అలాగే కన్స్యూమర్ గూడ్స్, పవర్ నష్టాల్లో ఉన్నాయి. అయితే కన్స్యూమర్ గూడ్స్ అత్యధికంగా నష్టపోతున్న సెక్టర్, 1.16% నష్టపోతుంది. తర్వాత పవర్ అండ్ బ్యాంకిక్స్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక వాటి మార్కెట్ గురించి విశ్లేషించడానికి, అలాగే కాలేజ్ కి సమాధానాలు చెప్పడానికి అనలిస్ట్ శేషు గారు, సుందరరాజ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శేషు గారు, మార్నింగ్ ఓపెనింగ్ చూస్తే చాలా పాజిటివ్ గా కనబడింది. ప్రస్తుతం మార్కెట్ ఫ్లాట్ గా కానీ నెగిటివ్ గానీ ఉంటుంది. సో ప్రాఫిట్ బుకింగ్ అంటారా ఏమంటారు? అంటే మార్కెట్ లో నిన్న 150 పాయింట్స్ పెరగడం అనేది సర్ప్రైజింగ్ చూసాం. బాగా పెరగడం, దాదాపు అన్ని నిఫ్టీలో దాదాపు అన్ని స్టాక్స్ కూడా 3% 2% పైన నేను లాభపడని చూసాం. అయితే ఈ రోజు కొంత ఇండెక్స్ బేసిస్ స్టాక్స్ లో కొంత సెల్లింగ్ కనబడుతుంది. మరి ముఖ్యంగా ఎల్ఎన్టీ, బీపీసీఎల్, ఎన్టీపీసీ లాంటి స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ కనబడుతుంది. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్ లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనబడుతుంది. ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ అని తప్ప అంతకు మించి ఏం లేదండి. మార్కెట్ కన్సాలేషన్ మళ్ళీ ఇక్కడ కన్సాలేట్ అయ్యే అవకాశం కనపడుతుంది. రేపు ఇన్ఫోసిస్ రిజల్ట్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్ కొంత ఈ లెవెల్లో కన్సాలేట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఈ రోజు మార్కెట్ బ్రెత్ కూడా చూస్తే మామూలుగా ఇట్లున్నప్పుడు కొంత అడ్వాన్స్ డిక్లైన్స్ లో అడ్వాన్సెస్ ఎక్కువ ఉండాలి. అయితే ఈ రోజు ఆ విధంగా లేకుండా 50-50 ఉంది. ఎగ్జాక్ట్ గా 699 అడ్వాన్సెస్ ఉంటే 658 డిక్లైన్స్ ఉన్నాయంటే ఈక్వల్ గా ఉన్నాయన్నమాట. నేను కూడా మీకు 2-3 రోజులు మార్కెట్ ఇదే రేంజ్ లో ఉంటుంది. ఒకవేళ ఇన్ఫోసిస్ కానీ బెటర్ దెన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మళ్ళీ మార్కెట్ లో ఇంకా నుంచి ఫర్దర్ గా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ఫోసిస్ ఏమాత్రం కొంచెం నెగిటివ్ గా అంటే మార్కెట్ అనుకున్న దానికన్నా కొంత నెగిటివ్ ఉంటే ఐటీ స్టాక్స్ లో ఒక సెల్లింగ్ అనేది రావచ్చు. దీనివల్ల ఏంటంటే నిఫ్టీ కొంత కరెంట్ లెవెల్స్ నుంచి కొంత కిందకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా ఏంటంటే ఈవెంట్స్ ఉన్నాయి, రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఏంటంటే మార్కెట్ లో కొంత ఈ లెవెల్ ఆగే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, అలాగే సుందర్ గారు, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కారణం అంటారా నిన్న ఇవాళ ఐటీ స్టాక్స్ మంచి లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి? సో ఇన్ఫోసిస్ పెద్ద ఇంపాక్ట్ ఇవాళ మార్కెట్ మూవ్మెంట్ పెద్ద కనిపించట్లేదు. ఎందుకంటే టెక్నికల్ గా చూస్తే కనుక నిన్న మార్కెట్ చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ 100 పాయింట్స్ వచ్చింది కాబట్టి లాస్ట్ 1 వీక్ హై లో బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఒక కన్సాలిషన్, ఒక బుల్స్ ఒక చిన్న మైనర్ బ్రీతర్ తీసుకుంటున్నారు, ఒక రెస్ట్ తీసుకోవడంతో ఈ కన్సాలిషన్ వస్తున్నాం. కానీ వాళ్ళ కన్సాలిషన్ చూస్తే కనుక పాజిటివ్ అని కనిపిస్తుంది. ఎందుకంటే 6200 వరకు ఇంచుమించు రావడం జరిగి మళ్ళీ దానిపై నిలబడింది. సపోర్ట్ లెవెల్ లో కనుక ఇవాళ ఏమాత్రం 6250 ఈ లెవెల్ లో క్లోజ్ అవుతాయి కనుక మార్కెట్ 6-2 పైన కొంచెం పటిష్టంగానే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా మార్కెట్ లో స్ట్రెంత్ ఉన్నట్టు చెప్పొచ్చు. ఒక ఇంట్రాడే ట్రేడింగ్ చూస్తే కనుక ఇక మీద నెక్స్ట్ మూమెంట్ లో 6250 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఏమాత్రం ఈ లెవెల్ దాటిందంటే కనుక బై పొజిషన్ తీసుకుని ఎంబడే ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయొచ్చు. 6290 లెవెల్ వస్తే ఎగ్జిట్ అవచ్చు. అలాగే ముఖ్యంగా ఇండెక్స్ రిలయన్స్ ఇండస్ట్రీ చూస్తే కనుక కరెక్ట్ గా 1080 డేస్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే డెఫినెట్ గా ఈ లెవెల్ ఏ మాత్రం నిలబడిందంటే కనుక మార్కెట్ ర్యాలీకి రిలయన్స్ కారణం అవచ్చు. సో 1080 పైన కనుక నిలబడితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంట్రాడే బై పొజిషన్ తీసుకుని ఒక సీట్ గా స్టాప్ లాస్ ఒక 3-4 రూపీస్ పెట్టుకోవచ్చు. సో మార్కెట్ పాజిటివ్ కన్సల్టేషన్ జరుగుతుంది. సో ప్రమాదం కనిపించట్లేదు, ఫర్దర్ హైస్ టచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ మన ఫస్ట్ కాలర్ భానుమూర్తి గారు అనంతపురం నుంచి లైన్ లో ఉన్నారు, వాటితో మాట్లాడదాం. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ భానుమూర్తి గారు. నమస్తే అండి. ఎంఐసి మీకే ఎలక్ట్రానిక్స్ 1000, తర్వాత నాయిడా టాల్ లో 1000 తీసుకున్నాం సార్ లాంగ్ టర్మ్ గురించి. ఓకే, అట్లాగే అంటే ఈ మధ్య రిసర్జెన్స్ మైన్స్ అంటే చాలా యాక్టివిటీ ఎక్కువగా ఉంది, మరి పెన్నీ స్టాక్ దాని నుంచి ఎగ్జిట్ కావడం వచ్చి దాని గురించి ఈ మూడు గురించి చెప్తాను సార్. ఓకే అండి, ఎంఐసి ఎలక్ట్రానిక్స్ అయితే ఇది కూడా మీకు మీరు అనుకున్నంత స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ కాదని అనుకుంటారండి. ఎందుకంటే చూస్తున్నాం మనం గత కొన్ని రోజులుగా
ఏమాత్రం కూడా మార్కెట్ లో పెరగకుండా ఉంది. ఒకవేళ దీనికి చిన్న చిన్న ఆర్డర్ వస్తున్నా కూడా నేను అనుకోవడం ఇది ఈ రేట్ అనేది దీనికి కొంత ఎక్స్పెన్సివ్ కనపడుతుంది, కాబట్టి స్టాక్ లో ఫ్రెష్ బయింగ్ అనేది కనపడలేదు. ఇంకోటి ఇప్పుడున్న మార్కెట్ లో మనం గమనిస్తే మార్కెట్ లో పెరుగుతున్న స్టాక్స్ కూడా క్వాలిటీ స్టాక్స్ కొన్ని కొన్ని పెరుగుతున్నాయి, కొన్ని ఆపరేటివ్ స్టాక్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఇదేంటంటే ఇక్కడ మీరు పెద్దగా పెరిగే అవకాశం లేదండి. మార్కెట్ బులిష్ ఉన్నాయి కాబట్టి ర్యాలీస్ అంటే ఇప్పుడే ఎగ్జిట్ కావకండి. కొంత ర్యాలీస్ వచ్చినప్పుడు ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోయి దీనికన్నా బెటర్ ఆపర్చునిటీస్ మార్కెట్ లో చాలా ఉన్నాయి, అటువంటి స్టాక్స్ బై చేయమని చెప్తాను. ఇదైతే మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. తర్వాత రీసర్చర్ మైన్స్ గురించి అడిగారు, అది కూడా సేమ్ ఎక్స్క్యూజ్ మీ అది కూడా సేమ్ అనమాట. అది కూడా ఫండమెంటల్ సేమ్ పెద్దగా లేని కంపెనీ అండి. రీసర్చర్ మైన్స్ కూడా మీరు ఎగ్జిట్ కావడం బెటర్, రెండు స్టాక్స్ కి దూరంగా ఉండడం బెటర్ అండి. ఓకే అండి. నెక్స్ట్ సురేష్ గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. హలో 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 సార్, గుడ్ ఈవినింగ్ సార్. క్లారిటీగా ఉంటుందండి. చెప్పండి ఇప్పుడు చెప్పండి. స్టాక్ స్టాక్ ఏమి వినిపించలేదండి. ఏ ప్రైజ్ లో తీసుకున్నారండి? 409. సార్, మొన్న మధ్య నేషనల్ న్యూస్ ఛానల్ వచ్చేసి సింబోలి షుగర్ సెక్టార్స్ 44 రూపీస్ ఉంది సార్ ఆ రోజు. ఓకే, అయితే ఆ రోజు ఏం చెప్పారంటే నేషనల్ న్యూస్ ఛానల్ లో ఇది 44 రూపీస్ ఉంది కదా, ఒక నెలలో వచ్చేసి 1000 రూపాయలు దాకా వెళ్తాది, స్టాప్ లాస్ వచ్చేసి 42 పెట్టేసుకో, తీసుకోమని బై చేయమని చెప్పారు సార్. అయితే నేను తీసేసుకున్నాను సార్ ఆ రోజు. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర 1100 షేర్లు ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు సింబోలి షుగర్ గత 2 రోజులుగా చెప్తున్నారండి, అంటే దీనికి ఏదైనా న్యూస్ ఉండి స్టాక్ పెరగవచ్చు. తర్వాత కంపేర్ చేసుకుంటే మిగతా అదర్ షుగర్ స్టాక్స్ లో కంపేర్ చేసుకుంటే ఫండమెంటల్ ప్రకారం ఇది పెద్దగా గొప్ప స్టాక్ అని చెప్పలేమండి. మీరు దీనికన్నా బెటర్ ఏంటంటే మీకు రేణుక అని చెప్పాను, తర్వాత బజాజ్ అనేటువంటి స్టాక్స్ లో ఉండొచ్చు. తర్వాత ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఇంకా మీరు తీసుకోవాలనుకుంటే వేరే అదర్ షుగర్ స్టాక్స్ లో బై చేసుకోమని సజెస్ట్ చేశాను. ఇది కూడా పెరిగే అవకాశం ఉందండి. అంటే ఓవరాల్ సెక్టర్ పెరిగితే డెఫినెట్ గా పెరుగుతుంది. అయితే మీకు వేరే ఛానల్ ఏదో చెప్పారో అన్నారు కదా, అది ఎట్లుంటుంది అంటే అండి, అది దానికి ఏదైనా న్యూస్ బేస్డ్ గా వాళ్ళు చెప్పండొచ్చు, న్యూస్ రావచ్చేమో ఫ్యూచర్ లో మనకు తెలియదు. కాబట్టి అంటే మీరు ఆల్రెడీ బై చేశారు, మీరు హోల్డ్ చేయండి. ఇంకా మీరు తీసుకోవాలంటే దీంట్లోనే కాకుండా రేణుక కానీ బజాజ్ కానీ వాటిని తీసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి నుంచి రాంబాబు గారు లైన్ లో ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే సార్. నేను చెప్పిన బయట చేసినానే మన 330 లోనే. ఓకే, అది హోల్డింగ్ చేశాను. ఫార్టీస్ హెల్త్ కేర్ ఒకటి. సిప్లా అండ్ ఫార్టీస్ హెల్త్ కేర్ లాంగ్ టర్మ్ కోసమా షార్ట్ టర్మ్ కోసమా అండి? షార్ట్ టర్మ్. రెండు స్టాక్స్ చూస్తే కనుక బులిష్ కనుక అనిపిస్తుంది. సిప్లా మనం చూస్తే కనుక ఇంపాక్ట్ 300-305 దగ్గర నుంచి కూడా చెప్పినాను, ఒక లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది అక్కడ తీసుకోవచ్చు అని చెప్పి. సో సిప్లా డెఫినెట్ గా హోల్డ్ చేయండి. కాకపోతే 345 కరెంట్ రేట్ దగ్గరకు వచ్చిన రెసిస్టెన్స్ ఉంది, ఆ లెవెల్ పైన నిలబడాలి. నెక్స్ట్ ఒక 1 వీక్ లో సస్టైన్ అయితే కనుక సేఫ్ జోన్ లోకి ఎంటర్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు. అలాగే 40 సెల్ తర్ చూస్తే కనుక బాగా లాంగ్ కన్సాలిడేషన్ జరిగి కరెక్ట్ గా 160 లెవెల్ లో ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది. నా ఉద్దేశం 40 కూడా ఫర్దర్ బుల్లిష్, ఒక 190 వరకు వెళ్లే అవకాశం ఉంది. 190 చూస్తే ఆల్ టైమ్ మేజర్ హై కనిపిస్తుంది, అక్కడ నుంచి మేజర్ రియాక్షన్ కూడా రావటం మనం చూసాము లాస్ట్ మంత్. సో 40 190 పైన ఉందంటే కనుక టెక్నికల్ గా సేఫ్ జోన్ లోకి వచ్చినట్టుగా అర్థం చేసుకోవాలి. ఓకే అండి. ప్రస్తుతం సెన్సెక్స్ ఆల్మోస్ట్ 15 పాయింట్స్, నిఫ్టీ 5 పాయింట్స్ గెయిన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ కి సమాధానాలు ఇద్దాం.